ముప్పై కోట్ల మొహాలు అని కవిభారతి పాడారు ఆనాడు. కాని నేడు జనాభా 3,000 కోట్లకు పెరుగుతోంది. అదేవిధంగా ఆధ్యాత్మికతలో కోట్లాది మంది ఇరుముడి చెల్లించడానికి వస్తారు. ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. నీలగిరి పర్వతాలకు దగ్గర్లో కొత్తగిరి అనే ప్రాంతంలో నట్టక్కల్ అనే ప్రదేశం ఉండేది. అక్కడ ఒక చిన్న గుట్ట మీద శివాలయం నిర్మించబడి ఉంది. బతుకా సంఘానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే పూజారి గారు ఆ శివాలయంలో నిత్య పూజలు చేస్తూ ఉండేవారు. అతని కుమారుడికి ఆరోగ్య స్థితి బాగా ఉండేది కాదు. ప్రతిరోజు ఉదయం సరిగ్గా 11 గంటలకు స్పృహ కోల్పోయేవాడు, గట్టిగా శ్వాస తీసుకునేవాడు, కండరాలు మూర్చపడిపోయేవి, మరియు నోటి నుండి నురగ వస్తూ ఉండేది. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. చాలామంది వైద్యులను సంప్రదించి అన్ని రకాలైన చికిత్సలను అందించారు. ఈ లక్షణాలు మూర్చరోగంలా ఉన్నప్పటికీ మూర్చరోగం కాదు. ఎందుకంటే మూర్చరోగం ఉన్నవారికి హఠాత్తుగా మూర్చ రావటం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది, కానీ ప్రతిరోజు జరగదు. అందువల్ల ఈ దీర్ఘకాలిక వ్యాధికి మూల కారణం అంతు చిక్కకుండా ఉంది అని వైద్యులు నిర్ధారించారు. ఈ సుబ్రహ్మణ్యం గారు ఏ గుడిలో అయితే పూజారిగా పనిచేస్తున్నారో ఆ గుడికి దగ్గర్లో ఆదిపరాశక్తి అమ్మవారి వారపూజ మందిరాన్ని ఒక భక్తురాలు స్థాపించారు. ఆ సమయంలో ఆదిపరాశక్తి వారపూజ మందిరంలోని సభ్యులు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ సుబ్రహ్మణ్యం గారు తన కుమారుడికి పవిత్రమైన ఆ ఇరుముడి మాలను వేయించారు. అతని కుమారుడు మేల్మరవత్తూరుకి వచ్చి ఇరుముడి సమర్పించి స్వయంభూకి అభిషేకం చేశాడు. స్వయంభూకి అభిషేకం చేసే ఆ సమయంలో తన శక్తిమాలను స్వయంభూ దగ్గరికి తెచ్చినప్పుడు ఏదో ఒక తెలియని అద్భుతమైన శక్తి అతని శరీరమంతా ప్రసరించి ఒక్కసారిగా అతని శరీరం వణికింది. ఆ తరువాత గర్భగుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఆనందకరమైన అనుభూతిని చెందాడు. ప్రతిరోజులాగే ఆ రోజు ఉదయం 11 గంటలకు అతనికి నిత్యం వచ్చే మూర్చ రాలేదు. ఆ రోజు నుంచి మొదలు ఎప్పుడు కూడా తనకున్న ఈ వ్యాధి తిరిగి అతనికి రాలేదు. గత 8 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఇబ్బంది పడలేదు. నిజానికి అతడు ఈరోజు సంతోషంగా వివాహం చేసుకున్నాడు, అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలా వీరి గురించి తెలిసిన ఒక శక్తి వీరికి జరిగిన అద్భుతం గురించి మనకు తెలియజేశారు. చూశారా శక్తులారా ఇరుముడి మహత్యాన్ని గురించి? ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క అవతారం ఒక్క మేల్మరవత్తూరులో మాత్రమే జరిగింది. బంగారు అడిగలారు గారు అత్యున్నత శక్తివంతమైన ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క నిజమైన అవతారం. మీరు ఇరుముడి ధరించి మేల్మరవత్తూరుకి వచ్చి సమర్పించినందువలన మీ కష్టాలు మాయమైపోవడాన్ని మరియు మీ మనస్సులోని భారాలు తేలికవ్వడాన్ని మీరు గమనిస్తారు. కావున ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ ఇరుముడి మాల ధరించే సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఓం శక్తి.